ప్రజా గర్జన సభలో రాహుల్ గాంధీ గారు మరి వారు జరిగిన ఆ యొక్క బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి యొక్క బహిరంగ సభలో మాటా మాట సందర్భంలో మరి హనుమంతరావు గారు జగ్గారెడ్డి ఈ బాధ్యత వహించి సక్సెస్ చేసిండు అని చెప్పిన సందర్భంలో రాహుల్ గాంధీ గారికి మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి నువ్వేం కంట్రిబ్యూషన్ ఇచ్చినావని హనుమంతరావు గారిని అడిగిన ప్రశ్నకు మరి నా దగ్గర ఒక చైన్ ఒకటే ఉంది అంటే మరి ఆ చైన్ కూడా ఇవ్వచ్చు కదా అని రాహుల్ గాంధీ గారు ఓ మాట అనడము హనుమంతరావు గారిని రాహుల్ గాంధీ గారు అన్న మాటకు కట్టుబడి హనుమంతరావు గారు మరి ఆ చైనుని దాదాపు 5 తులాలు ఉంటుంది ఆ చైనుని కూడా నాకు బహుకరించడం జరిగింది. నేను మరి రాహుల్ గాంధీ అన్న మాటకు కట్టుబడి హనుమంతరావు గారు ఇచ్చిన చైన్ ఏదైతుందో ఆ చైనుని మరి పార్టీ దృష్ట్యా ఆలోచన చేసి ప్రధానంగా ఆ చైనుని కూడా మరి ప్రెసిడెంట్ గారి అనుమతితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క అనుమతితో మరి గాంధీ భవన్లోనే మరి యొక్క ఓపెన్ యాక్షన్ పెట్టి ఎందుకంటే అది రాహుల్ గాంధీ గారు అన్న మాట ప్రకారం హనుమంతరావు గారు ఇచ్చిన చైన్ కాబట్టి తప్పకుండా 5 తులాలు బహుశా దాని విలువ 2 లక్షలు అయినప్పటికీ కూడా ఎక్కువ డబ్బు ఇచ్చి తీసుకుని అభిమానులు ఉంటారు కాబట్టి ఓపెన్ యాక్షన్ గాంధీ భవన్లో వచ్చే శనివారము ఓపెన్ యాక్షన్ పెట్టి వచ్చే సాటర్డే ఓపెన్ యాక్షన్ పెట్టి దాని మీద వచ్చిన డబ్బులన్నీ కూడా ఖమ్మంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరైతే ఈ రైతులకు సంఖ్యలు వేసి జైలుకు పంపించారో ఆ మిర్చి రైతులకు ఈ వచ్చిన డబ్బు ఈ యొక్క గిఫ్ట్ని ఓపెన్ యాక్షన్లు అమ్మి ఆ వచ్చిన డబ్బుని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీద హనుమంతరావు గారిని బట్టి విక్రమార్ గారిని మరి సిఎల్పి జానారెడ్డి గారిని జయపాల్రెడ్డి గారిని షబ్బిరల్లి గారిని అందరిని కూడా అక్కడికి మరి పిలిపించి వారి అందరి చేతుల మీదుగా మరి అక్కడ రైతులకు పిచ్చే కార్యక్రమాన్ని చేయాలని ఇది ఆలోచన చేయడం జరిగింది. వచ్చే శనివారము హనుమంతరావు గారు ఇచ్చిన గిఫ్ట్ని రైతుల మిర్చి రైతులకు ఇచ్చేదానికి ఓపెన్ యాక్షన్ వచ్చే శనివారము గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది.